ఆసుపత్రిలో రోగులు విడిచిన కరోనా పీపీఐ కిట్లు పిడుగురాళ్ల వాసులకు అనారోగ్య కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. కోవిడ్ ఆసుపత్రిలో రోగులు విడిచిన కరోనా పీపీఐ కిట్లు పిడుగురాళ్ల వాసులకు అనారోగ్య కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వద్ద నుంచి సేకరిస్తున్న వ్యర్థాలను జనసందోహం మధ్యలోనే వాటిని పడేస్తుండడం దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం సిబ్బంది పనితీరుతో పిడుగురాళ్ల వాసులు అనారోగ్యాల పాలవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందిస్తే కానీ తమ ఆరోగ్యాలు బాగుపడే పరిస్థితి ఉందని పిడుగురాళ్ల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరం నిజాంపట్నం మండలాల్లోని నది పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా నాటుసారా కాస్తున్న కేంద్రాలపై ఎస్సీబీ పంజా విసిరింది. మొత్తం 3 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. మొత్తం 4 నిందితులను ఎస్సీబీ అధికారులు అరెస్టు చేశారు. నాటుసారా ఊటులను ధ్వంసం చేశారు. నగరం ఎస్సీబీ ఎస్ఐ శ్రీనివాసరావు నేతృత్వంలో ఈ దాడులు కొనసాగాయి.
సంగారెడ్డి జిల్లా కంది మండలం చిద్రప గ్రామానికి చెందిన పెద చెడు చేపల వేటపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిద్రప గ్రామవాసులు కాకుండా బయట వ్యక్తులు రాజ్యం చేస్తూ గ్రామవాసుల హక్కులు కాలదన్నుతున్నారని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు గండి పడినప్పుడల్లా దానిని కాపాడుకుంటూ తాము శ్రమిస్తున్నామని బయట వ్యక్తులు లబ్ధి పొందుతున్నారనే వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చెరువు మా ఊరికి సంబంధించింది, మా ముదిరాలకు సంబంధించింది. బేగంపేట వాళ్ళు 1980 దీన్ని చేసుకున్నారు. ఇది బక్ష బేగంపేట చేసుకున్నారు. 5-6 గ్రామాలకు చేసుకుని అన్ని గ్రామాలేమో వదిలేసారు. మా గ్రామం చెరువును వాళ్ళు అట్లాగే ఆర్జిస్తున్నారు. మేము కొట్లాడుతున్నాము. 60 ఏళ్ల నుంచి మా ఊరు కొట్లాడినా గానీ ఈ చెరువు మాకు అయితే లేదు. మాకు కావాలనే ఉద్దేశంతో ఈ పోరాటం సాగిస్తున్నారు. మా అందరం కలిసి చేస్తున్నాం ఇప్పుడు.